naša vavla, a šunes pe mante, pe lavla, a e gravla, nu mai șucar hotel. ఒకసారి అంజుకివ్వు మమ్మీ. ఆంటీ, అంజు, దేవి ఫోన్ చేసింది, చాలా సంతోషంగా ఉంది. మున్నాతో కూడా మాట్లాడాను, నువ్వు అన్నట్లే ఆ అబ్బాయి చాలా మంచివాడిలా అనిపించింది. ఏదో ఒకరోజు ఇంటికి వస్తామన్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తామన్నారు. ఇక్కడ ఏం జరిగిందో నేనేం చెప్పలేదు, అంతా బానే ఉందని చెప్పాను. నీతో మాట్లాడాలనింది. ఒకవేళ ఫోన్ చేస్తుందేమో, నా గురించి ఈశ్వర్ గురించి ఏమీ చెప్పకు, చాలా బాధపడుతుంది. తన సంతోషాన్ని పాడు చేయకు, అలాగే ఉండని. చెప్పవు కదా అంజు. అలాగే ఆంటీ, ఇక మీరు ఇంటికి వచ్చేయండి ప్లీజ్. నేనెవరినో నా వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను బాయ్. దేవి ఫ్యామిలీ వాళ్ళు నన్ను చూస్తే గుర్తుపడతారు, నేనెవరినో వాళ్ళకి చెప్తాను. అది నాకొద్దు బాయ్. మున్నా, ముంబై దిది ఆర్కే నాయుడు కొడుకు, నీ శత్రువు ఆర్కే నాయుడు కొడుకు. నా మనవడు ఏదేదో చేసేసినాడు, నీకు కోపం వచ్చినది నింజినగా క్షమించమని నేను అడుగుతున్నాను. కనీసం మున్నా పేరు కూడా ఎత్తడు. ఆ ఫ్యామిలీలో ఎవరికి తెలియకూడదని మున్నా అంటున్నాడు, కాని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఈశ్వర్కి, వాడి దాదికి తెలుసు, కాని వాళ్ళు ఇంతవరకు ఆర్కేతో చెప్పలేదు, మున్నాతో చెప్పలేదు, నాకు చెప్పాడు. నేను మున్నాకి హాని చేస్తాననుకుని చెప్పాడు. వాళ్ళకి ఆర్కేని మున్నాని కలిపే ఉద్దేశం లేదు, కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఏమి చెప్పారు. పక్కాగా వాళ్ళు మున్నా ఎవరి కొడుకో ఎవరితోనూ చెప్పరు. ఈశ్వర్, నిద్రపోయాడా?
నువ్వు డాడీని వెయిట్ చేస్తున్నావు కదూ. ఎందుకురా డాడీ మీద అంత కోపం? డాడీనే కాదు మా అందరినీ వెయిట్ చేస్తున్నావు ఎందుకు? ఈశ్వర్, నువ్వు ఇలా ఉంటావు నాకేం బాగాలేదురా, చాలా బాధగా ఉంది. అసలు అసలు నువ్వు ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, నీకేం తక్కువని? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. స్టే అవుట్ ఆఫ్ మై అఫైర్స్. నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడను, ఇలాగే ఉందాం. ఆలోచిస్తున్నా సింధు, డాడీ గురించి మామయ్యతో మాట్లాడావా మామ్? లేదు, మామయ్య ఉన్న 2 రోజుల్లో ఏవేవో జరిగిపోయాయి కదా. వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని డిసైడ్ చేసుకోవడం, గుళ్ళో ఆ దేవి కలవడం, నా ధ్యాస అంతా ఎటో వెళ్ళిపోయింది. ఈ విషయం మాట్లాడలేకపోయాను. శాంతితో మాట్లాడతాను. శాంతి రా కీర్తన. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. డాడీ దొరకాలి, నేను డాడీని కలవాలి, దట్స్ మై డ్రీమ్. నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. వద్దు, మీరేం మాట్లాడతారో నాకు తెలుసు, నా కథ అంతా ఏం అక్కర్లేదు. అలా అంటే ఎలా ఈశ్వర్? నువ్వు చేసిన పని ఎలాంటిదో నీకు తెలియట్లేదు. తెలుసు, నేనేం చేశానో ఎందుకు చేశానో అంతా నాకు తెలుసు. బ్రతికి బయట పెట్టాను కదా, నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైపోయింది. నన్ను నేను చెప్పుకోవడం ఏంటి? పిచ్చివాళ్ళ చేతకాని వాళ్ళ నేను చావడం ఏంటి? నెవర్, ఇంకోసారి అలా జరగదు. మీరిదే కదా నా క్లాస్ తీసుకోవాలనుకుంటున్నది, అక్కర్లేదని అందుకే అంటున్నాను.
సంతోషం ఈశ్వర్. నువ్వు బ్రతుకు విలువార్థం తెలుసుకుని ఇలా మాట్లాడుతున్నావంటే చాలా సంతోషం. ఒకవేళ పగ ప్రతీకారాలు మనసులో ఉంచుకుని మాట్లాడేటట్లయితే చాలు సెల్వా. వాడు ఇన్నోరు వాటి ఆత్మహత్య చేసుకోను అన్నాడు. అదే సా నా పెద్ద విషయము. దాంతో తృప్తి పడేది పోయి పగ వద్దు ప్రతీకారం వద్దు అని మాట్లాడేది తేవయ్యా. పో, వాడిని ఎట్లా ఉండని పో సెల్వా. నేను అదే చెప్తున్నాను పాటి, నాతో ఏం మాట్లాడక్కర్లేదు వెళ్ళండి అని చెప్తున్నాను. వినిపించుకోట్లేదు. నువ్వు కూడా ప్రస్తుతం నా మాట వినిపించుకునే స్థితిలో లేవు ఈశ్వర్. నెమ్మదిగా మాట్లాడుకుందాంలే. రజని రమ్మనండి. ఏమి శంకర్, నువ్వు చేసిన పని? భార్యను కొట్టేది, ఇంట్లోంచి వెళ్ళమనేది, ఎన్న ఇదెల్లాం? ఇప్పుడు అదంతా అనవసరం. తీసుకెళ్ళడానికి వచ్చాను కదా, రమ్మనండి. ఇంత మాదిరి నరియవాటి చేసినావట? అప్పా, ఇప్పుడు ఈ చర్చలు అనవసరం అంటున్నాను కదా. నువ్వు అనవసరం అంటే సరిపోయిందా? నాకు అవసరందా? నీవు కోడల మీద ఎట్లా చేసేసుకున్నావు? ఎట్లా ఇంట్లోంచి పొమ్మన్నావు? ఆ పిల్ల అనాదా? అడిగేవారు యారూ లేరనా? నేను మీ అమ్మ బతికినన్ని దినాలు రజనీ అనాథ కాదు శంకరా. మేమున్నాము తన తరపున మాట్లాడడానికి. తను చేసిన పనులేమన్నా బావునయ్యా? ఏవి ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలి, నిశ్చితార్థం కూడా అయిపోయింది. అది ఇంకెవరినో ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే నాలుగు తన్ని దారిలో పెట్టాల్సింది పోయి ఈ పాపిస్తుంది. దాన్ని వెనకేసుకొచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నన్ను. ఇప్పుడు దేవి వాడితో లేచిపోయింది. ఈశ్వర్ ఆత్మహత్య చేసుకోపోయాడు మా వల్ల. సిగ్గుతో బాగుతో చచ్చిపోతుంటే ఇంకా ఇవిడు కూతురు వెనకేసుకొస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం కాదు, తల్లి కూతుర్లిద్దరినీ చంపేయాలన్నంత కోపంగా ఉంది. ప్రాణాలతో విడిచిపెట్టాను, సంతోషించండి. ఇక నా సహనాన్ని పరీక్షించకుండా నోరు మూసుకుని రమంతాతో చెప్పండి. దేవికి మున్నా అనే ఎంత ప్రాణమో నాకు తెలుసురా. ఇంకొక మనిషిని అంతగా ఇష్టపడతా ఉంటే ఈశ్వరుని ఎట్లా పెళ్లి చేసుకుంటది? చేసుకోమని నీవెట్లా చెప్తావు? చేసుకోవాలని అంత ఈశ్వరు ఎట్లా అనుకుంటాడు? ఇద్దరికి బుద్ధి లేదా? Thank you.